హలో నమస్తే, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఐ హోప్ అందరు బాగున్నారని అనుకుంటున్నానండి. నేనైతే చాలా బాగున్నాను. ఇవాళ కూడా మీకు ఒక సూపర్ నాన్ వెజ్ రెసిపీ చూపించాలని అనుకుంటున్నాను. సో అదేంటో కదండి, అందరికి తెలిసిందే. సో నేను ఇవాళ మటన్ ప్రిపేర్ చేయాలి అని అనుకుంటున్నాను. సో వాటి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ నేను అక్కడ చూపిస్తున్నాను. ఆనియన్, టమాటో, పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు, అలాగే మటన్. లేట్ చేయకుండా నేను మళ్ళీ కూడా అదే చెప్తున్నాను. సో ఇంకా మటన్, అలాగే ధనియా పౌడర్, పసుపు, కారం, గరం మసాలా, ఉప్పు, ఇంకా అంతేనండి. సో లేట్ చేయకుండా ఇంకా మటన్ ప్రిపేర్ చేసేద్దాం, మటన్లోకి వెళ్ళిపోదాం. సో చాలా అంటే చాలా సూపర్గా, చాలా ఈజీగా, చాలా టేస్టీగా చేసుకోవచ్చు. సో నేను ఎప్పుడు పప్పు కుక్కర్లో చేసేదాన్ని. సో నేను ఇప్పుడు కుక్కర్లో చేయట్లేదు, నార్మల్గా ఒక గిన్నెలో చేస్తున్నాను. సో అదే చూపిస్తున్నాను. నేనైతే అక్కడ ఆయిల్ వేసేసుకుంటున్నాను. కొంచెం మటన్కి ఆయిల్ ఎక్కువ పడుతుందండి, నాన్ వెజ్ కర్రీస్ అన్నిటికి ఆయిల్ ఎక్కువే పడుతుంది. సో నేను కొంచెం ఎక్కువే వేసుకుంటున్నాను, మీరు కూడా ఎక్కువే వేసుకోండి. ఐ మీన్ మీ దగ్గర ఉన్న మటన్కి తగ్గట్టు వేసేసుకోండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ షార్ట్ వీడియో వచ్చినందుకు ఐఎమ్ సారీ అండి, ఎందుకంటే నాకు కూడా తెలియదు ఇట్లా వస్తుందని. సో నేను చూసుకోలేదు, ఇప్పుడు ఎడిటింగ్ చేసేటప్పుడే చూసుకున్నాను. సో మళ్ళీ బ్యాక్ వెళ్ళి ఏం చేయలేము కాబట్టి సో అట్లాగే పెట్టేస్తున్నాను. ఈసారి కంపల్సరిగా మంచిగా ట్రై చేస్తాను. ఐ డోంట్ నో ఎందుకు ఇట్లా వచ్చిందో తెలియదు. సో బై మిస్టేక్ ఎక్కడైనా జరుగుంటుంది. సో నేను తీయడమే అట్లా తీసానేమో తెలియదండి. సో ఐఎమ్ సారీ, ఏమనుకోకండి, నెక్స్ట్ టైం చూసుకుంటాను. సో నేనైతే అక్కడ దాల్చిన చెక్క, మిరియాలు, లవంగాలు వేసేసుకున్నాను, అట్లాగే పచ్చిమిర్చి ఆనియన్స్ కూడా వేసేసుకున్నాను. అవి కొంచెం బ్రౌన్ కలర్లోకి రావాలి. బ్రౌన్ కలర్లోకి వచ్చేదాకా ఫ్రై చేసుకుందాం మనం. నేను తీయడం బాగానే తీసానండి, కానీ ఎలా ఇలా జరుగుతుందని అనుకోలేదు. సో సూపర్, చాలా ఎగ్జైటింగ్తో చూపెట్టాలి అని అనుకున్నాను. మొత్తం ఎడిటింగ్ చేసేటప్పుడు అయ్యో ఏంటి ఇట్లా వచ్చిందని ఫీల్ అయిపోయాను. సో ఏమీ అనుకోకండి. అక్కడ ఆల్రెడీ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసాను, అలాగే పసుపు కూడా వేస్తున్నాను, అక్కడ మీకు కనిపిస్తున్నాయి. సో మొత్తం మంచి మిక్స్ చేసుకోవాలి. అవి కొంచెం బ్రౌన్ కలర్లోకి వచ్చేస్తున్నాయి కదా, ఇప్పుడు మనం మటన్ వేసేసుకుందాం. శుభ్రంగా వాష్ చేసి పెట్టేసుకున్నానండి మటన్ని. సో అదే నేను అక్కడ వేసేసుకుంటున్నాను. సో ఇప్పుడు మొత్తం మంచి మిక్స్ చేసేసుకోవాలి మటన్ మొత్తాన్ని. చూడండి, చాలా టైం తీసుకుంటుందండి, ఎందుకంటే నార్మల్ గిన్నెలో పెడితే చాలా టైం తీసుకుంటుంది, ఆల్మోస్ట్ 1 అవర్ తీసుకుంటుంది. సో నేను అక్కడ ఆల్రెడీ ప్లేట్ పెట్టేసాను, 2 మినిట్స్ అట్లా ప్లేట్ పెట్టేసి ఉంచండి. ఎందుకంటే ముందే మనం సాల్ట్ అను టమాటోస్ వేసుకుంటే కొంచెం రబ్బర్ టైప్లో వస్తుంది. సో అట్లా చేయకండి, ముందు 1-2 మినిట్స్ కుక్ చేసుకున్న తర్వాత అప్పుడు సాల్ట్ అవి వేసేసుకోండి. సో నేను ప్లేట్ తీసి చూస్తున్నాను 2 మినిట్స్ తర్వాత. మంచిగా మొత్తం మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు సాల్ట్ వేసేసుకుందాం. నేను అక్కడ వేసుకుంటున్నాను, మీకు సరిపడినంత సాల్ట్ వేసుకోండి మీకు తగ్గట్టు. సో నేను 1.5 స్పూన్ ఫస్ట్ వేసుకుంటున్నాను, తర్వాత చూసుకొని వేసుకుంటాను. సో ఫస్ట్ అయితే 1.5 స్పూన్ వేసేసుకున్నాను. ఇప్పుడు టమాటో, అక్కడ పుదీనా వేసేసుకుంటున్నాను. పుదీనా స్టార్టింగ్లో వేసుకోలేదు, సో అందుకని ఇప్పుడు వేసేసుకుంటాను. ఎప్పుడేం వేసుకోవచ్చు, నో ప్రాబ్లం. సో మనం కుక్కర్లో చేసిన దానికి, ఇలా గిన్నెలో చేసిన దానికి చాలా డిఫరెన్స్ ఉంటుందండి. ఇలా చేస్తే చాలా టేస్ట్ ఉంటుంది, కాకపోతే టైం ఎక్కువ తీసుకుంటుంది అంతే. సో ఇప్పుడు నేనైతే కారం వేస్తున్నాను. కారం మీ స్పైసీనెస్కి తగ్గట్టు వేసుకోండి. నేనైతే 3 టేబుల్ స్పూన్స్ వేసుకున్నాను, ఎందుకంటే ఆల్రెడీ పచ్చిమిర్చి కూడా వేసేసాను కదా,
సో అందుకని నాన్ వెజ్ అనేవి కొంచెం స్పైసీగా ఉంటేనే బాగుంటుంది. మీరు ఎక్కువ తక్కువ రైస్ తీసుకుని ఎక్కువ కర్రీ తీసుకునేటట్టు చూడండి, ఎందుకంటే హెల్త్కి కూడా చాలా మంచిది. సో అందుకే చెప్తున్నాను. సో నేను మళ్ళీ ప్లేట్ పెట్టేసి ఒక 10 మినిట్స్ తర్వాత చూద్దాం మళ్ళీ. అప్పుడప్పుడు మీరు తీసి కొంచెం మిక్స్ చేసుకుంటా ఉండండి. చూడండి, నేను అక్కడ కొంచెం ధనియా పౌడర్ వేశాను 1 టేబుల్ స్పూన్. నాది అక్కడ చిన్న స్పూన్ కాబట్టి 2 టైమ్స్ వేసుకున్నాను, అందుకని మీరు 1 టేబుల్ స్పూన్ అయితే సరిపోతుంది. సో ఇప్పుడు మొత్తం మళ్ళీ మంచిగా మిక్స్ చేసేసుకొని మొత్తం మంచి మిక్స్ చేసేసుకోవాలి. సో చూడండి, చాలా బాగుంది కదా చూడడానికి, తింటే కూడా అదిరిపోతుంది, టేస్ట్ కూడా అదిరిపోతుంది. సో నేను 1 గ్లాస్ ఆఫ్ వాటర్ పోసుకున్న, రియల్ చెప్పాలంటే నాకు 2 గ్లాస్ ఆఫ్ వాటర్ పట్టింది అండి, ఎందుకో తెలియదు, ఐ మీన్ గిన్నెలో చేయడం వల్ల అనుకుంటా. సో టేస్ట్ కూడా అంతే బాగుందండి, చాలా చాలా బాగుంది. నేను మళ్ళీ ప్లేట్ పెట్టి మళ్ళీ ఒక 1/2 అవర్ కుక్ చేసుకున్నాను. 1/2 అవర్ అనగానే ప్లేట్ పెట్టేసి అట్లనే ఉంచకండి, అప్పుడప్పుడు మనం మిక్స్ చేసుకుంటూ ఉండాలి, చూస్తూ ఉండాలి. సో ఏం అడుగంటదు, వాటర్ పోసాం కాబట్టి నో ప్రాబ్లం అండి, కాకపోతే అట్లా కుక్ చేసుకుంటుంటే బాగుంటుంది. చూడండి, నేను మళ్ళీ ప్లేట్ తీసి మళ్ళీ మిక్స్ చేసుకుంటున్నాను. ఇందాక వాటర్ అన్ని వాటర్ పోసాను, అవన్నీ ఇంకిపోయి, ఐ మీన్ ఏమంటారు, ముక్కకు పట్టినాయి, ఐ మీన్ పీసెస్కి పట్టినాయి. సో నేను మళ్ళీ ప్లేట్ పెట్టేసి మళ్ళీ ఒక 10 మినిట్స్ కుక్ చేసుకుంటున్నాను. చూడండి, ఇప్పుడు మొత్తం వాటరే లేవు, మొత్తం ఆయిల్ పైన ఫ్లో అవుట్ అవుతుంది. సో మళ్ళీ నేను కుక్ చేసుకు మళ్ళీ మిక్స్ చేసుకుంటున్నాను. సో ఇప్పుడు మళ్ళీ వీడియో మంచిగా వచ్చిందండి. సో నాకెందుకో తెలియదు అట్లా వచ్చింది, చూసుకోలేదు. సో ఆల్మోస్ట్ మొత్తం కుక్ అయిపోయింది, నాకైతే 1 అవర్ పట్టిందండి. సో నేనైతే ఇప్పుడు కుక్ అయిపోయింది, మొత్తం మంచి కుక్ అయిపోయింది. సో అందుకనే ఇప్పుడు మొత్తం కొత్తిమీర పుదీనా వేసి మిక్స్ చేసేసుకుంటున్నాను. జస్ట్ ఒక 2 మినిట్స్ ఉంది, స్టవ్ బంద్ చేసేసుకోండి. మ్యాక్స్ ఒక 1 అవర్ అయితే పడుతుందండి, నేను అక్కడక్కడ మీకు కట్ చేసి చూపించాను. సో ఇంతేనండి, చాలా అంటే చాలా టేస్టీగా, చాలా సూపర్గా, చాలా సింపుల్గా అయిపోతుంది, చాలా సూపర్ టేస్ట్ కూడా ఉంటుంది. సో చూడండి, ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నానండి. నచ్చితే గనుక ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ శ్వేత తెలుగు వ్లాగ్స్. ఇంకొక మంచి సూపర్ రెసిపీతో మన మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను, చూసి ఎంజాయ్ చేయండి. Thanks for watching.